హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫుడ్ క్రియేటివ్స్ నేను మీ కళ్యాణి ఈరోజు బిర్యానీ మసాలా పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను మసాలా పౌడర్ ఇలా కనుక ప్రిపేర్ చేసుకుంటే చికెన్ బిర్యానీ అయినా మటన్ బిర్యానీ అయినా చివరికి వెజ్ బిర్యానీ అయినా గుమకుమలాడాల్సిందే మరి లేట్ చేయకుండా తయారు చేసే విధానం ఏంటో చూసేద్దామా ఇక్కడ స్టవ్ పైన పాన్ పెట్టుకుని నాలుగు బిర్యానీ ఆకులు లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేగించుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టకూడదు అలా అని మరీ ఎక్కువగా అవి కూడా వేగించుకోకూడదు ఇలా వేగిన తర్వాత ఈ ఆకుల్ని ప్లేట్లోకి తీసేసుకోవాలి అదే పాన్లో పది అనాస పువ్వులు వేసి లైట్గా వేగించుకోవాలి ఇవి బాగా కలుపుకుంటూ వేగించుకోవాలండి ఇలా వేగిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు నాలుగు దాల్చిన చెక్కలు వేసి దీన్ని కూడా కలుపుకుంటూ వేగించుకోవాలి ఇలా బిర్యానీ దినుసులు వేగించుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా వేగిన తర్వాత వీటిని కూడా పక్కన పెట్టేసుకోవాలి అందులోనే ఐదు మరాఠీ మొగ్గలు వన్ టీ స్పూన్ జాపత్రి వన్ టీ స్పూన్ లవంగాలు వేసుకుని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఈ బిర్యానీ దినుసులను కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా బాగా వేగినాయి కదా ఇవి తీసేసుకోవాలి ఇప్పుడు వన్ టీ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ సాజీరా అలానే ఒక జాజికాయ నాలుగు యాలక్కాయలు అలానే వన్ టీ స్పూన్ మిరియాలు వేసి బాగా వేయించుకోవాలి ఇందులోనే వన్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండి ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది అది మాత్రం కంపల్సరీ వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ బిర్యానీ దిసులు మాడకూడదండి లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలి ఏమాత్రం వేడున్నా బిర్యానీ పౌడర్ పాడైపోతుంది చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇలా ఫైన్ పౌడర్ కింద ప్రిపేర్ చేసుకున్న తర్వాత బిర్యానీ ఆకు లాస్ట్లో వేసుకోవాలి చూస్తున్నారు కదా బిర్యానీ పౌడర్ ప్రిపేర్ అయిపోయింది వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి ఇది గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ వన్